హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజులాగే ఇవాళ్టి కార్యక్రమంలో మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కింద కనపడుతున్న నంబర్లకి కాల్ చేసి మీరు గురుగారితో మాట్లాడి ఎవరి గురించి అయితే అడిగి తెలుసుకోవాలో వారి యొక్క పేరు, పుట్టిన తేదీ, సమయం మాత్రమే మీరు చెప్పండి. మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటో గురుగారు తెలియజేస్తారు. వాటికి ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో మీరు గురుగారి మాటల్లో అడిగి తెలుసుకోవచ్చు. మరి ప్రతిరోజులాగే ఇవాళ వ్యక్తిగతం కార్యక్రమంలో గురుగారు శనీశ్వర దీక్షాపరులు ఎన్నో యాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అదే విధంగా కూడా గురుగారు నెల్లూరు వస్తున్నారు ఆగస్టు 22వ తారీఖులోను. మరి మీరు ఎవరైనా సరే గురుగారిని కలిసి మీకున్నటువంటి సర్వ సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని ముందుగా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. మరి మీరు సంప్రదించాల్సిన నంబర్ 9666655209 అనే నంబర్ని సంప్రదించండి. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని నేరుగా కలిసి వారికి ఉన్నటువంటి సర్వ సమస్యల కోసం సంప్రదించి మాట్లాడుతున్నారు. మరి మీరు ఎవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు కూడా కింద నంబర్లను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవాలి అనుకునే వారు చక్కగా అపాయింట్మెంట్ తీసుకోండి. దూర పరిసర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు. మీరు మీకు ఫోన్లో కూడా గురుగారు అన్ని విషయాలు తెలియజేస్తారు. మరి అన్ని వివరాల కొరకు స్క్రీన్లో కనపడుతున్న నాలుగు నంబర్లలో ఏ నంబర్నైనా సరే మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా మరి గురుగారి బ్రహ్మత్వంలో రాబో సెప్టెంబర్ 4వ తారీఖు శనిత్రయోదశి నుంచి కూడా నర్సింగుల దివ్యక్షేత్రంలో గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు కూడా 90 రోజులు కూడా ఒక యాగం చేయబోతున్నారు. ఆ యొక్క యాగం పేరు శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మీరెవరైనా సరే ఈ యాగ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారు కూడా కింద నంబర్లను సంప్రదించవచ్చు. ముఖ్యంగా ఈ యాగం కుజదోషాల కోసం సర్వ కాలసర్ప దోషాల నివృత్తి కొరకు, శత్రుబాధ, రుణబాధ, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, అనారోగ్యం కొరకు, సర్వ కార్యసిద్ధి కోసము, ధన ధాన్యాభివృద్ధి కోసం గురువు గారు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు కూడా 90 రోజులు కూడా భక్తుల యొక్క గోత్ర నామాలతో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ యాగంలో ఎవరైతే వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారికి సర్వ అభిష్ట సిద్ధి ముడుపు అనేది భక్తుల యొక్క గోత్రనామాలతో ఒక ముడుపు అనేది ఏర్పాటు చేసి గురువుగారు వారి పేరున ఈ 90 రోజులు జరిగిపో యాగంలో చక్కగా చేస్తూ ఉంటారు. మరి మరిన్ని వివరాలకి కింద కనపడుతున్న నాలుగు నంబర్లను సంప్రదించి యాగం ఏ విధంగా చేస్తారు, మీరు ఎన్ని రోజులు పాల్గొనవచ్చు, ఇవన్నీ విషయాల కోసం కూడా కింద నంబర్లను సంప్రదించండి. గురుగారు కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. మీ పేరు? ఓకేనండి. మీ గురించి అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పండి. చెప్పండి మీ అబ్బాయి పేరు చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/3/1994. ఓకేనండి. టైం గుర్తుంటే చెప్పండి. 12 నుండి 1 మధ్యన అండి. ఓకేనండి, మాట్లాడండి గురువు గారితో. ఏమండి నరసింహం గారు? నమస్కారం స్వామి, పాదాది వందనాలు స్వామి గారికి. ఆయుష్మాన్ భవన్ ఆయన, ఈ యొక్క శ్రీహరికి నువ్వు చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ బట్టి చూసినప్పుడు పిల్లవాడు అయితే మాత్రం తెలియగలవాడి ఆలోచనాపరుడే. కానీ అతని ఎంత ఆలోచనాపరుడైనా, ఎంత తెలియగలవైనా, ఎంత విద్య వచ్చినా కూడా స్థిరంగా ఒక దాంట్లో నిలబడి ఒక పైకి వచ్చే దాంట్లో కానీ వివాహ విషయంలో రెండింటిలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుంటుంది. ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, చేద్దానికి చేస్తుంటారు, కానీ దానికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి వస్తుంటుంది నరసింహలో ఈ అబ్బాయి శ్రీహరికి. ఏనాయనా? కావును చాలు స్వామి, అందడం లేదు అబ్బాయి చేసేది. ఏంటి నేను చెప్పింది అదే కదా, స్థిరపడటం లేదు, వివాహం కాదని నేను చెప్పింది అదే కదా. నేను చెప్పింది కరెక్టేనా అనక తప్ప? పరిహారం చెప్పండి. ఏం లేదు పరిహారం, అద్భుతంగా కూడా ప్రతిరోజు కూడా ఈ అబ్బాయిని అంత పసుపు నీళ్ళలో కలిపి ఉదయం స్నానం చేసే ముందు ఒంటికి స్నానం చేసి ఆ పసుపు నీళ్లు పైన పోసుకొని స్నానం చేసి ఆ తర్వాత మామూలుగా స్నానం చేయమని చెప్పు ప్రతిరోజు. ముందు బాగా చెప్పేది వినమయ్యా, పసుపుని ఒక చెంబులో కలిపి పక్కన పెట్టుకొని కాలు కుర్చాలు తెచ్చుకున్న తర్వాత ఒంటికి స్నానం చేసిన తర్వాత ఆ పసుపు చెంబు నీళ్లు పైన పోసుకొని
మామూలుగా మన యథా ప్రకారం మామూలుగా స్నానం చేసేసే మనం ప్రతిరోజు అట్లా చేస్తూ ఉన్నాం మనం ఒక కనీసం ఒక నాలుగు నెలల పాటు వరుసగా చేయమను 120 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏం ఖర్చు కాదు నష్టం కాదు కదా అలాగే ఇప్పుడు అద్భుతంగా కూడాను ఒక శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండి రుద్ర సుదర్శన సహిత అంగారక రాహు అంగారక శనేశ్వర ప్రణవ మహాయాగం అని ఇప్పుడే అమ్మాయి చెప్పింది రోజు చెబుతున్నా విన్నావా లేదా అదేదే చెప్పింది నేను చెప్తా నేను ఆ దాంతో అది జీర్ణం చేస్తున్నాము సర్వ కుయదోష పరిహారార్థం వివాహాలు ఆ వివాహం మీద భార్య భర్త గొడవలు పడటము భూమి తగాదాలు అలాగే రియల్ ఎస్టేట్లో సరిగా రాకపోవటము అలాగే కుటుంబ వ్యవస్థలో ఉండటము ఏదో ఇల్లు కట్టుకోవాలి ఇంట్లో ఇబ్బందులు కలగటము ఈ దోష పరిహారంతో కూడా సర్వ కాలసత్వ దోషాలు తీరేదానికి అలాగే శత్రుత్వం లేకుండా రుణ బాధలు లేకుండా అలాగే విద్యలో ఆటంకం లేకుండా ఉద్యోగంలో అభివృద్ధి ఇబ్బంది పడుతుంటారు దానికోసం అలాగే కూడా ఆరోగ్యం అలాగే వివాహం సంతానం ధనధాన్యాభివృద్ధి సర్వకార్య సిద్ధి కోసం చేసేదే ఈ మహత్తరమైన యాగం ఇది 90 రోజులు రేపు సెప్టెంబర్ 4 శని త్రయోదశి రోజు ప్రారంభించి సంపూర్ణంగా డిసెంబర్ 4 కార్తీక మహాశని అమావాస్య వరకు కూడా మీ గోత్ర నామ నక్షత్రములతో మీకున్నటువంటి ఏది పడి అబ్బాయి సెటిల్ కావాలని ఒక కోరిక అది మీ మీ అభిష్టం అన్నమాట మీ ఇంట్లో నీ పేరు నీ భార్య పేరు నీ కొడుకుల పేర్లతోటి గోత్రనామాలు చెప్పి మీ పేర్లు చెబుతూ మీ తరఫున ఒక పసుపు గుడ్డలో 16 రకాల మూలికలు వేసి దాంట్లో ఒక పగడం వేసి దాంట్లో ఒక రాగి నాణ్యం మీ కోరిక ఏముంటుందో ఆ కోరిక తీరాలి అని చెప్పి దాంట్లో వేసి దాన్ని మూడు ముళ్ళు మూట కట్టి ఆ 90 మంది దేవతల ముందు పెట్టి 90 రోజులు కూడా పూజ చేస్తూ మీ గోత్రనామాలు చెప్పి చేసేది మీరు డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ లైవ్లో చూసేట్టుగా ఏర్పాటు చేసి 90 రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి ఆ కార్తీక మహాశని అమావాస్య డిసెంబర్ 4 తారీఖు నాడు ఈ యొక్క మునుపులు అన్నీ కలిపి మీ గోత్రనామాలతో ఆ యొక్క పూర్ణాహుతులు వేసేస్తారు ఆ పూర్ణాహుతులు అయిపోయిన తర్వాత దాంట్లోని వేసిన రాగి నాణ్యం ఆ యొక్క అగ్నిపునీతమైన నాణ్యం అలాగే అష్టాదళ మహాలక్ష్మి యంత్రం అష్టాదళ మహాలక్ష్మి ఇప్పటివరకు మీ పేరు కూడా ఈయన ఉన్నారు మీ ఇంట్లో కూడా లేదు ఇప్పుడు కానీ ఎవరి దగ్గర లేదు ఇది ఖాయం రాసిస్తా ఎందుకంటే నేను తయారు చేయించాను కాబట్టి అటువంటి యంత్రం కాశీ రుద్రాక్షమాల మీకు పోస్టార్ పంపించి ఏర్పాటు చేస్తాను దాంతో దీని పేరే సర్వాభిష్ట సిద్ధి ముడుపు అంటారు ఏమంటారు ఆ సర్వాభిష్ట సిద్ధి ముడుపు ముడుపు కట్టండి ముక్కోడు దేవత అనుగ్రహం పొందండి ఇక మాటే లేదు ఏ పనికైనా సరే అదే కారణం వాళ్ళు గోత్రనామ నక్షత్రాలు 90 రోజులు చేస్తారు అయితే 90 రోజులు చేసుకోవచ్చు 30 రోజులు చేసుకోవచ్చు 10 రోజులు అది వాళ్ళ ఇష్టమైన రోజులు చేస్తా డిస్ మనం సెప్టెంబర్ 4 యాగం ప్రారంభిస్తున్నాం అండి ఓ నామ వాళ్ళ ఇష్టం 90 రోజులు చేయటం అనేది సంపూర్ణ పరిపూర్ణ పూర్ణాహుతి లేదయ్యా మాకు దూరం డబ్బులు పెట్టలేమంటారు 30 రోజులు చేసుకోండి లేదా 10 రోజులు తగ్గుదా కుదరదు ఎందుకంటే 9 నవగ్రహాలు చేయాలి కాబట్టి ఆ 10 రోజులు తక్కువ వాళ్ళు చేస్తామని నేను చేయను 10 30 90 చెప్పండి అన్నిటికీ అదే నువ్వు ఇప్పుడు అందుకని నీ పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేరు అన్ని పేర్లు పెట్టమంది అందుకే నేను అందరి పేర్లు వస్తాయి కదా ఒకరి పేరు కాదు అందరి పేరుతో 90 రోజులు ఇప్పుడే 90 రోజులు పూజ చేయించాలంటే మాట నీ వల్ల అవుతుందా 90 రోజులు యాగం చేయాలి 90 రకాల దేవతామూర్తులకి మీ ముడుపు కట్టి మీ ముడుపులన్నీ కూడా కట్టి మీ అభిష్ట సిద్ధి కోసం కట్టే ముడుపు కడితేనే ముక్కంటేశ్వర స్వామి వారి అనుసరి ముడిపే 300 దేవతామూర్తులు అనుగ్రహం ఇస్తుంది ముక్కంటేశ్వర దేవతల అనుగ్రహం ముడుపుతోనే కలుగుతుంది అందులో యాగం 90 యాగాలు చేస్తారు ప్రయత్నించండి అది మీ అభిష్టం నేను పరిష్కారం చెప్పా కార్యం చెప్పా దాంట్లో మీరు పాల్గొంటామో లేదా మీ ఇష్టమే వదిలేసేవారు మిమ్మల్ని ఏమైనా పట్టుకొని లాక్కొని వస్తామని మీరు చేస్తారా అవన్నీ మాకెందుకండి నేను ఒక ధర్మకార్యం కోసం సర్వులకు కూడా శుభం జరగాలి అందులో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా ప్రభావంతో నష్టపోతున్నారు కష్టపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు మరణాలు పొందుతున్నారు అందుకోసం శనేశ్వర ప్రణవయాగం ఎందుకు వచ్చాను ఆయుష్ కోసం మనిషి బతకాలి వాళ్ళకి ఆయుష్ ఉండాలి వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలని ఎందుకు వచ్చాను అలాగే అంగారకుండా ఎందుకు వచ్చాను కుయదోషములు భార్యాభర్త దోషాలు కుటుంబంలో ఉన్న భూ తగాదాలు రుణ తగాదాలు శత్రుత్వాలు ఇవన్నీ ఎందుకు వచ్చాను శత్రు నాశనం కోసం సుదర్శనం ఎందుకు వచ్చాను
అలాగే కాలసర్ప దోషాలకు రావు నీవు వచ్చాను, ఆ సర్వకార్య సిద్ధికి అమ్మవారు నీవు వచ్చాను, విద్య కోసం గణపతి నీవు వచ్చాను, డబ్బు కోసం లక్ష్మీదేవుని నీవు వచ్చాను. ఇది లక్ష్మీ గణపతి చండి రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనేశ్వర ప్రణమహాయాగం. ఈ యాగం అద్భుత అమృత తుల్యమైనది, అనంతమైనది, సర్వభక్తులకు కూడా శోభాయమానమైనది. మీ గోత్ర నామ నక్షత్రములతో మీరు చూస్తుండగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా కూడాను మీకు ఏ యొక్క ధర్మపరమైన కోరిక ఉంటుందో ఆ కోరికను చెబుతూ మీ గోతనామాలు చెబుతూ పసుపు గుడ్డలో 16 రకాల మూలికలు వేసి ఒక పగడ వేసి ఒక సంపూర్ణమైనటువంటి రాగి నాణ్యాన్ని దాంట్లో ఉంచుతారు. అది ముడుపు కట్టి ఆ 90 మంది దేవతల పాదాల దగ్గర పెడతారు. 90 రోజులు చేసేవారు 90 రోజులు, 18 రోజులు, 10 రోజులు, 30 రోజులు ఎవరు చెప్తే అన్ని గోతనామాలు చేస్తారు. కానీ ఎవరు చేసే మిగతా పక్కన పెట్టినా కూడా ముడుపులన్నీ 90 రోజులు చేసేవాడు స్వామివారి దగ్గర ఉంటాయి. 30 రోజులు చేసేవాళ్ళు 30 రోజులు అయిపోగానే పక్కన పెడతారు. 10 రోజులు చేస్తే 10 రోజులు అయిపోయిన పక్కన పెడతారు. అయితే పక్కన పెట్టి లాస్ట్ ఎప్పుడు చెప్పాను నేను, డిసెంబర్ 4 కార్తీక మహాశని అమావాస్య రోజున ఇవన్నీ కూడా పూర్ణాహుతి చేస్తారు. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దాంట్లో ఈ రాగి నాణ్యం ఆ యొక్క అగ్నిలో దహించి నీ యొక్క కర్మలన్నీ కూడా దహించిపోతాయి. నీ కర్మలన్నీ తీరిపోతారు కదనమాట. డైరెక్ట్గా స్వామివారి దగ్గర నీ ముక్కు తీర్చుకోండి. ముక్కు తీర్చుకోవడం అంటే దీన్ని ముడుపు గట్టి ముక్కు తీర్చి ముక్కంటేశ్వరుని పాదాల అనుగ్రహం పొందండి. మీరు అందులో కార్తీక మాసంలో ముక్కంటేశ్వరుడు వచ్చేస్తాడు, శ్రీ మహావిష్ణువు సుదర్శనం వచ్చేస్తుంది, లక్ష్మి అమ్మవారు వస్తున్నది, గణపతి వస్తున్నాడు, రాహు కేతువు అన్ని సమస్తమంగా చేసేటువంటి అద్భుత ప్రక్రియ. మీ ముక్కు తీర్చుకునేదానికి ముడుపు కట్టండి. మీకున్నటువంటి ఏ బాధ కోసం విద్య, అలాగే వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, విదేశయానాలు, రియల్ ఎస్టేట్, సర్వరక వ్యాపార వ్యవహారాలు, అప్పులు పాలవడం, రుణ బాధకటం, శత్రుత్వాలు అన్నిటయ్యా కాపాడు అని చెప్పి ముడుపు కట్టించండి. దీన్నే సర్వాభిష్ట సిద్ధి ముడుపు. ఆ యొక్క ముడుపుతోటి మీ యొక్క కోరికలు తీరేదానికి ఆ ముడుపు కట్టండి. ఆ ముక్కంటేశ్వరుడు అనుగ్రహం పొందండి, ముక్కని దేవతల అనుగ్రహం పొందండి. అయిన తర్వాత ఆ యొక్క అగ్నిపురీతమైన రాగి నాణ్యాన్ని తెచ్చుకుని దాంట్లో రంధ్రం వేసి మీకు కట్టండి. ఎవరికి ఏ పని కావాలో ఆ పని అవుతుంది ఆటోమేటిక్గా. ఆ యొక్క అష్టాదళ మహాలక్ష్మి యంత్రం వస్తుంది మీ ఇంటికి. ఆ యంత్రాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. దాదాపు 100 గ్రాముల బరువుతో వస్తుంది, మామూలుగా రాదు అమ్మవారు. ఆ దాంట్లో చూస్తేనే మీకు ఆనందం అనిపిస్తుంది. ఆ దాంట్లో చేసుకోవాలంటే ప్రతి విషయాన్ని కింద నెంబర్లు సుశిష్టంగా కనుక్కోండి. 4 నెంబర్లు వరుసగా వస్తున్నాయి, 666-555-048 ఒకటి వస్తున్నది. ఆ తర్వాత 9666-55209 ఒకటి వస్తున్నది. 7396-90-77733 ఒకటి వస్తుంది. 8499-000-707 అని ఒక నెంబర్ వస్తుంది. 4 నెంబర్లు కింద వస్తున్నాయి. ఏదైనా కనుక్కొని తీసుకోండి. అమ్మాయి చెప్పినాక 22వ తారీఖు నాడు నేను ఆ యొక్క నెల్లూరు పట్టణానికి వస్తున్నాను. ఆ పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా సరే నన్ను సందర్శించాలి, నాతో మాట్లాడాలి, నా దగ్గర మీ జాతకం చెప్పించుకోవాలి, మీ పిల్లవాళ్ళ యొక్క భవిష్యత్తు తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష కలిగేటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా 9666-55209 జగన్నాథం అని ఉంటాడు ఆయన నెంబర్లో. మీరు సంపూర్ణంగా కూడాను కనుక్కుంటే ఆయన మీ పేరు నోట్ చేస్తాడు. మీరు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ నెంబరు 9666-55209 బాగా గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఈ యాగం ఒక యోగాన్ని ఇస్తుందండి. ఇటువంటి యాగం ఉంటుంది ఇది. సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టించండి, ముక్కంటేశ్వర అనుగ్రహం పొందండి. సర్వకార్య సిద్ధికి ఇది ఒక నాంది అవుతుందని అందుకని దీని పేరే శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనేశ్వర ప్రణమహాయాగం. సర్వ అర్ధాష్టమ అష్టమ వీరాశని దోషాల నుంచి తొలగేదానికి. అలాగే నృసింహోళ క్షేత్రంలో నా బ్రహ్మత్వంతో చేసే నృసింహోళ క్షేత్రంలో 14 శనివారాల ఎందు ఆ శని భగవానికి మీ గోత్ర నామ నక్షత్రం తైలాభిషేకం చేస్తారు. అలాగే 13 ఆదివారాల ఎందు కాలసర్ప దోషాలు తీరేదానికి మీ గోత్రనామాలతో రాహుకేతులు పూజ చేస్తారు. 13 మంగళవారాలు వస్తాయి, మీ యొక్క కుజదోషాలు తీరేదానికి అంగారు స్వామివారికి మీ గోత్రనామాలతో పూజ చేస్తారు. సర్వ ఐశ్వర్యం వచ్చేదానికి ఈశ్వరుడికి 13 సోమవారాలు కార్తీక సోమవారాలు కోడి సోమవారం పడుతూ మీతో మీ గోత్రనామాలతో పూజ చేస్తారు. 13 శుక్రవారాలు అమ్మవారి యొక్క పాద పద్మ చరణాలకి ముక్కేదానికి ఆ అమ్మవారికి సర్వాభిష్టం చేయ కదా అమ్మవారి కోసమని 13 చేస్తారు. అలా 90 రోజులు మీ యొక్క ముడుపు కట్టి, మీ యొక్క సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టి ఆ 90 దేవత పాదాల దగ్గర పెట్టి 90 రకాల పూజలు చేసి 90 రకాల యాగాలు నిర్వహించి అలాగా 90 రోజులు వరుసగా చేసి మీకు పంపిస్తున్నటువంటి ఈ ప్రసాదమైన ఆ రుద్రాక్ష ఆ యొక్క అద్భుతమైన అష్టాదళ మహాలక్ష్మి యంత్రం అలాగే ఆ అగ్నిపునీతమై మీ కోరికతో ఆ యొక్క ముడుపులో పెట్టినటువంటి రాగి నాణ్యం
ఆ అగ్నిలో పునీతమైపోయి మీ పాప పరిహారాలైపోయి మీ పాప దోషాలు తొలగి ఆ నాణ్యాన్ని మీరు ధరిస్తే సంపూర్ణ స్థితి వస్తుందని మనసా వాచా కర్మ తెలియజేస్తున్నానమ్మ. దీంట్లో పాల్గొనే వాళ్ళు పాల్గొని విషయా నాయన నరసింహ మీ అబ్బాయి పేరు నీ పేరుతో పంపించడానికి ప్రయత్నం చేయి. శుభం. మరి గురుగారు నిర్వహించబోతున్న మహాయాగంలో పాల్గొనాలనుకునే వారు కింద నంబర్లను సంప్రదించి యాగంలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. అలాగే గురుగారు 22వ తారీఖు ఆగస్టు రోజు గురుగారు నెల్లూరు వస్తున్నారు. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు ఎవరైనా ఆగస్టు 22వ తారీఖున గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిని కలిసి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు కూడా కింద కనపడుతున్న నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురుగారితో నేరుగా కలిసి మాట్లాడవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. మీ పేరు? మాట్లాడండి. నాయన ఆయుష్మాన్ భవ తండ్రి చెప్పండి. సంపూర్ణంగా సంపూర్ణంగా కూడా దైవ దైవ నాయన దైవ గ్రహ ఇప్పుడు నీ వయసు దరిదాపులా కూడాను 61వ సంవత్సరంలో నడుస్తున్నావు అవునా? కానీ నా మాట ప్రకారంగా నువ్వు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చూసేటప్పుడు గత 25 సంవత్సరాల నుంచి కూడా నీ జీవిత గమ్యములో ఒక స్టాండ్ తీసుకొని ఒక అద్భుతమైన సాధన సంపాదన చేసి కుటుంబ అభివృద్ధి చేసి నువ్వు ఆనందంగా ఉండేదానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ యొక్క ఆనందపం అనే విషయమే నీకు అర్థం కాక మనశ్శాంతికి ఏ మార్గం అర్థం కాక ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటావు నాయన నువ్వు. సత్యమే అందరూ అదే అంటారు నన్ను. బ్రహ్మ గురుగారు మీరు చెప్పారు చిరుగు లేదు ఎదురు లేదంట, కానీ చేసేవాళ్ళు ఎవరు ఉండరా? ఇప్పుడు ఇవన్నీ చెప్తాను కదా, రోజు అందరూ చెబుతున్నాం కదా మనం. అవును గురుగారు. ఎవరి ఇప్పుడు నేనేమంటానంటే ఏదైనా ఎవరు ఊరగ ఇప్పుడు వస్తే నేను నాకున్న మా గురువుగారు నాకు ప్రసాదించినటువంటి ఆ బ్రహ్మజ్ఞానం, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆశీర్వచన బలము, నేను పూజించేటువంటి ఆ దైవానుగ్రహంతో నేను చెప్పగలుగుతున్నా, కానీ చెప్పేంత మాత్రాన మీకు ఉన్నటువంటి తీసేయటం అనేది నా చేతిలో ఉండదు. ఇది వాస్తవం. ఊరగ మీకు మంచి మాటలు చెప్పండి. ఆ దైవానుగ్రహం కలిగేదానికి ఇప్పుడు చెప్పాను విన్నావు కదా, శ్రీ ఆది లక్ష్మీ గణపతి శనేశ్వర ప్రణవ మహాయాగం చెప్పాను విన్నావు కదా, సర్వాభిష్ట సిద్ధి కోసం మునుపు కట్టించుకోండి అని చెప్పాను విన్నావు కదా. నీకున్న ఈ పరిస్థితి నుంచి నీవు అధిగమించాలని నీకున్న మార్గం అది ఒకటే. అది 90 రోజులు చెబుతుంది. రేపు సెప్టెంబర్ 4 శని త్రయోదశితో ప్రారంభమవుతుంది. అది ఎన్ని రోజులు చేసుకుంటాం అనేది కూడా నీ ఇష్టం మీద ఆధారపడుతుంది. నేనేమి ఇన్ని రోజులు అది సెప్టెంబర్ 4 శని త్రయోదశించి డిసెంబర్ 4 శని కార్తీక మహాశని అమావాస్య వరకు 90 రోజులు జరుగుతుంది. అందున నీ పేరు నీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి నీవు లైవ్లో చూసేట్టుగా నీకు డాక్టర్ జంజాల శాస్త్రి లింకు పంపించి రోజు నీ గోత్రనామ నక్షత్రాలు చేస్తున్నప్పుడు ప్రథమ రోజే పసుపు గుడ్డలో 16 రకాల మూలికలు వేసి అలాగే కూడా ఒక పగడం వేసి, ఎందుకంటే పగడం వేస్తే కానీ మనకు భూ గృహ స్థల వ్యవహారాలన్నీ శుద్ధిగా ఉండవు. అందరు దాంపత్య జీవితం అన్నిటికీ కుజుడే అవసరం. ఆయన ఉంటేనే కదా ఉండటానికి ఇల్లు ఉండాలి, తినటానికి భూమి ఉండాలి, అలాగే భార్య పడితే అన్నీ ఉండాలి. దానికి కుజుడు అవసరం వస్తాను. దానికి రాగి నాణ్యం కూడా వేస్తాను. నీ కర్మ ప్రక్షాళన అవ్వడానికి రాగి నాణ్యం వేసి నీకున్న ఏదోదే కోరిక అంటారు దాన్ని, ఆ కోరికతోటి దాన్ని ముడుపు కడతారు. నీవు చూస్తున్న ముడుపు కట్టి అది 90 మంది దేవతల దగ్గర పెట్టేస్తారు. రోజుకు ఒక దేవతకు పూజ చేస్తారు, నీ యొక్క ముడుపుని పూజ చేస్తారు, నీకు ఒక మంత్రం పంపిస్తారు. నువ్వు ఆ ముడుపు చూసుకుంటూ ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే 90 రోజులు అయిన తర్వాత ఆ ముడుపు మొత్తం కూడాను అంటే డిసెంబర్ 4 కార్తీక మహా శని అమావాస్య రోజున ఆ ముడుపులన్నీ కూడా ఆ యొక్క యాగంలోకి వేసేస్తారు. ఆ యాగంలో వేసిన అంటే ఇప్పుడు ఆగా 90 రోజులు చేస్తున్నటువంటి యాగంలో పూర్ణాహుతి అంటారు. దాంట్లో వేసి అంతా దహనం అయిపోయింది, ఆ రాగి నాణ్యం కాలిపోయి ఉంటుంది కదా అగ్నిలో, ఆ నాణ్యాన్ని పులికితం అంటే నీ యొక్క కర్మదోషం దాని ద్వారా తొలగించడం అని అర్థం అనమాట. డైరెక్ట్గా నువ్వు స్వామివారికి ముక్కున్నట్టు ఆ రాగి నాణ్యాన్ని, అలాగే కూడా అష్టాదల మహాలక్ష్మి యంత్రాన్ని, అలాగే రుద్రాక్షమాల మీకు ఆ యొక్క దైవ ప్రసాదంగా పోస్ట్ ద్వారానో కొరియర్ ద్వారానో మీ ఇంటికి పంపిస్తారు. ఆ రాగినానికి రంధ్రం పెట్టుకొని కట్టుకుంటే నీ మనశ్శాంతి వస్తుంది. ఎవరైనా మంచిగా వివాహంగా వివాహము సంతానం సంతానం విద్య లేని విద్య ఉద్యోగం లేని ఉద్యోగం
అలాగే అప్పుల పాలైన వాళ్ళు కొంచెం దానికి దారి కలగటం, లాభం శత్రుత్వం లేకుండా శత్రుత్వం తగ్గటం, అలాగే ఆరోగ్యం బాగాలేదో కొంచెం ఆరోగ్యం బాగుండి ఇవన్నీ జరుగుతాయంటే అదే మూలం. అందుకనే దాని పేరే కంప్లీట్ గా కూడా సర్వాభిష్ట సిద్ధి ముడుపు అంటారు. అంతేకాక సర్వాభిష్ట సిద్ధి ముడుపు అంటే మీకున్నటువంటి ధర్మపరమైన ఏదైనా కోరికలు ఉన్నా కోరికలన్నీ కూడాను మంచి జరిగేదానికి సాక్షాత్ ఆ దేవతామూర్తుల్ని అందరూ ఉన్నారు దాంట్లో. వాళ్ళు వీళ్ళు లేకుండా గ్రహ దేవతలు ఉన్నాయి, ఇటు మామూలు దేవతలు సర్వదేవతలు ఉన్నారు. అందులో ఈశ్వరుడు కార్తీక మాసంలో ఉన్నాడు, నవరాత్రుల్లో అమ్మవారు ఉంది, గణపతి రాత్రుల్లో గణపతి ఉన్నాడు. ఎట్లా చేసుకుంటారంటే మీ ఇష్టమే, ఎలా పట్టారు 90 రోజులు చేసుకుంటారా 30 రోజులు చేసుకుంటారా, ఒకటే గుర్తుపెట్టుకోబద్దాయన సెప్టెంబర్ 4 శనితోవి ప్రారంభం అవుతుంది, నవంబర్ 20 దాకా కూడా ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు గోత్రనామాలు పెట్టుకోవచ్చు. అట్లా ఏర్పాటు చేశాను 90 రోజుల 30 రోజుల. దానికి అర్థం కావాలంటే కింద నెంబర్ 4 వస్తున్నాయి చూడు, 9666504848 నెంబర్ వస్తుంది చూడు. అలాగే ఆ నెంబర్ కి ఫోన్ చేసి అమ్మ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, గురువు గారు యాగం చెప్పారు, యాగంలో మేము పాల్గొనాలని చెప్తే వాళ్ళకి నీకు మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్పేసి నీకు ఆ యొక్క ఇది పెడతారు, ఆ అకౌంట్ నెంబర్ పెడతారు. అయ్యా ఆ 4 నెంబర్లో నీ ఇష్టమైన నెంబర్ ఫోన్ చేయొచ్చు, 4 నెంబర్లు వస్తున్నాయి కదా దాంట్లో. ఎప్పుడు నువ్వు బుక్ చేస్తే రేపు బుక్ చేస్తే రేపు నుంచే స్వామివారి దగ్గర పెట్టేస్తారు పూజలో. రేపు బుక్ చేసుకున్నావు, రేపు బుక్ చేసుకున్నావు అనుకున్నావు ఆ నెంబర్ 9666504848 నెంబర్ ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ పంపించగానే వాళ్ళ అకౌంట్ నెంబర్ నువ్వు డబ్బులు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యగానే నీ పేరు మీ గోత్రాలు మొత్తం పంపించమంటారు వాట్సాప్లో వాళ్ళు. అవి పంపించంగానే వాట్సాప్లో పంపించంగానే మొత్తం మాకు పంపించేస్తారు టెంపుల్కి. సెప్టెంబర్ 4 నాడు నీకు లింక్ పెడతారు, ఏంటి డాక్టర్ సంజయ శాస్త్రి అని ఒక మీ వాట్సాప్ ఉంటుంది కదా నీ ఫోన్కి, దానికి పెడతారు లింక్ పెట్టగానే లింక్ ఓపెన్ అవ్వగానే నీవు నీ ఇంట్లో కూర్చొని నీకు మంత్రం పంపిస్తారు ముందుగానే. ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ నీ గోత్రనామాలు వచ్చినప్పుడు నీ ముడుపు కడతారు. ఆ కట్టేటప్పుడు చెబుతా అయ్యా నాకు ఇగో ఈ యొక్క బాధ ఉంది, ఈ బాధ తప్పించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆ వాట్సాప్లో రాసి పంపిస్తావు నువ్వు. నువ్వు ఏం చెప్తావో ఆ కోరిక అక్కడ చెప్తాను ఆయన అయ్యగారు కూర్చొని పలాని గోత్రోద్భవం. మీ గోత్రం ఏంటి, మీ గోత్రం ఏంటి ఆయన? శంకునీల గోత్రోద్భవస్య. నీ పేరు చెప్పు. జానవరెడ్డి నామదేశ్య అని చెప్తాడు ఆయన ఆ నక్షత్రం చెప్పేసి. ఇదిగో ఈ యొక్క కార్యస్థితి అనేది నీ కొడుకుంటే భార్య ఉంటే భార్య, కొడుకులు ఉంటే కొడుకులు, పెళ్ళైన అమ్మాయిలు కాకుండా బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్ళైన మీ ఇంట్లో మీ అమ్మాయి ఎవరికైనా ఇచ్చాడో వాళ్ళ గోత్రం మారిపోతుంది కాకుండా నీ గోత్రంలో ఉన్నటువంటి నీ కొడుకు నీ కోడలు నీ పేరు కూడా పెట్టుకోవచ్చు తప్పులే. ఏమండి అదే వాళ్ళ పేర్లు పెట్టచ్చు, ఒక 4 పేర్లు 5 పేర్లు చెప్తారు వరుసగా. నీ కొడుకు పేరు చెప్తారు, నీ కోడ పేరు చెప్తారు, నీ పేరు చెప్తారు, నీ భార్య పేరు చెప్తారు. చెప్పి ఆ ములుపు కట్టేసి ఏదన్నో అది నీ మా తీసుకుని దేవుడి దగ్గర పెడతారు. అది వరుసగా జరుగుతుంటుంది. అంత అయిపోయిన తర్వాత డిసెంబర్ 4 ఈ ప్రసాదం పెట్టి ఇది ఎవరికైనా ఇదే ప్రాసెస్, నీకైనా అదే ప్రాసెస్, ఇప్పుడు వినేవాళ్ళు ఎవరికైనా అదే ప్రాసెస్. అది ఏ వివరాలు కావాలో కింద నెంబర్ అని అడుగుతారు మిమ్మల్ని, చెప్తారు వైరం అనే వాళ్ళు. ఓకేనా? ఇది ఆనందంగా ఉంటుంది, చేసి చూడండి దాని ఫలితం ఏందో మీకే అర్థమవుతుంది. అంతే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డావు ఏ ఉపయోగం లేదు కదా. ఒక్క తర్వాత దైవం మీద నమ్మకం పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో నేను చెయ్యాలి అయ్యా, నువ్వే దిక్కు నాకు, నీవే నాకు అనుగ్రహం కలిగించమని ఆయన వేడుకో. ఖచ్చితంగా రోజు మంత్రం పంపిస్తారు, రోజు చెప్పుకుంటూ రోజు వాడికి రైట్ ఖచ్చితంగా శుభం జరగాలని మనస్ఫూర్తి ఆశీర్వదిస్తున్నా. శుభం. అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 శని త్రయోదశి నుంచి డిసెంబర్ 4 కార్తీక శని అమావాస వరకు కూడా 90 రోజులు కూడా గురువుగారి బ్రహ్మత్వములో కుజదోషములు సర్వకాల సర్పదోషముల నివృత్తి కొరకు శత్రుబాధ రుణబాధ విద్య కోసం ఉద్యోగ సమస్యల కోసం అలాగే వివాహం ఆలస్యమవుతున్న వివాహం కోసం సంతానం కొరకు అలాగే ఆరోగ్యం కొరకు వ్యాపారం కొరకు సర్వ కార్యసిద్ధికి ధన ధాన్యాభివృద్ధి కోసము గురువుగారి బ్రహ్మత్వములో డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి నిర్వహణలో నరసింగుల దివ్యక్షేత్రంలో
సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తారీఖు వరకు శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమం గురుగారు భక్తుల యొక్క గోత్ర నామాలతో వారి కోసం సర్వాభిష్ట సిద్ధి ముడుపు కడుతూ వారి ఏవైతే కోరుకుంటారో వారి యొక్క కోరికలతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు మరి మీరు ఎవరైనా సరే ఈ సర్వాభిష్ట సిద్ధి ముడుపుతో మీరు గురుగారితో మీ యొక్క కోరిక తెలియజేసి ఈ ముడుపు కట్టించుకొని చక్కగా ఈ యాగంలో పాల్గొనాలి అనుకునేవారు మీరు 90 రోజులు పాల్గొనవచ్చు 30 రోజులు పాల్గొనవచ్చు అలాగే మరిన్ని వివరాల కొరకు ఎన్ని రోజులు పాల్గొనాలి అనే డీటెయిల్స్ కోసము అలాగే యాగంలో మీ పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి అనే విషయాల కోసం స్క్రీన్ లో కింద కనబడుతున్న నాలుగు నంబర్లలో గురుగారి వ్యక్తిగత నంబర్లు ఉన్నాయి ఆ నాలుగు నంబర్లలో మీరు ఏ నంబర్నైనా సరే సంప్రదించి ఈ యాగంలో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు మరి మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9666555048 9666655209 7396907733 అలాగే మరొక నంబర్ కూడా ఉంటుంది నాలుగు నంబర్లలో మీరు ఏ నంబర్నైనా సరే సంప్రదించి మీ యొక్క పేర్లు ముందుగా నమోదు చేసుకోవచ్చు అలాగే జాతకపరమైన విషయాల కోసం కూడా ఈ యొక్క కింద నంబర్లను సంప్రదించి ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే గురుగారు నెల్లూరు వస్తున్నారు ఇప్పుడు ఆగస్టు 22వ తారీఖులోను మరి అక్కడ ఎవరైనా మీరు కొత్తగా గురుగారిని కలిసి మాట్లాడాలి అనుకునే వారు కూడా కింద కనపడుతున్న నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని సంప్రదించి 9666655209 అనే నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని సంప్రదించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఆగస్టు 22వ తారీఖులో మీరు గురుగారిని కలిసి గురుగారు నెల్లూరు వస్తున్నారు ఆగస్టు 22వ తారీఖులోను మరి మీరు ఎవరైనా నెల్లూరు పరిసర ప్రాంతాల వారు అయితే కింద కనబడుతున్న నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని సంప్రదించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురుగారిని ఆగస్టు 22వ తారీఖులో కలిసి మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాలు తెలుసుకోవచ్చు మరి అదే విధంగా సెప్టెంబర్ 4వ తారీఖు శని త్రయోదశి నుంచి కూడా గురుగారి బ్రహ్మత్వంలో కుజ సర్వ కాలసర్ప దోషాల నివృత్తి కొరకు అలాగే శత్రుబాధ రుణబాధ విద్య కోసం ఉద్యోగ సమస్యల కోసం అలాగే వివాహం ఆలస్యమవుతున్న వివాహం కొరకు సంతానం కొరకు ఆరోగ్యం కొరకు సర్వ కార్య సిద్ధి కోసం ధన ధాన్యాభివృద్ధి కొరకు గురుగారి బ్రహ్మత్వంలో డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి నిర్వహణలో నరసింగుల దివ్యక్షేత్రంలో గురుగారు భక్తుల యొక్క గోత్రనామాలతో సర్వాభిష్ట సిద్ధి ముడుపు కడుతూ వారి యొక్క గోత్రనామాలతో ఈ 90 రోజులు జరుగుతున్న మహాయాగ కార్యక్రమం నరసింగుల దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నారు మరి యాగం సెప్టెంబర్ 4వ తారీఖు శని త్రయోదశి నుంచి డిసెంబర్ 4వ తారీఖు కార్తీక సరి అమావాస వరకు కూడా 90 రోజులు కూడా నరసింగుల దివ్యక్షేత్రంలో గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఈ యాగం నిర్వహిస్తున్నారు ఈ యాగం పేరే శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగం మరి యాగంలో మీ పేర్లు గోత్రనామాలు ఏ విధంగా నమోదు చేసుకోవాలో స్క్రీన్లో కింద కనపడుతున్న నాలుగు నంబర్లలో ఏ నంబర్ని సంప్రదించినా సరే మీకు గురుగారి వ్యక్తిగత శిష్యులు అన్ని విషయాలు మీకు తెలియజేస్తారు మరి 90 రోజులు జరుగుతున్న ఈ మహాయాగంలో మీరు 30 రోజులు పాల్గొన అలాగే 90 రోజులు పాల్గొనవచ్చు 20 రోజులు పాల్గొనవచ్చు మరి మరిన్ని వివరాల కొరకు కింద కనపడుతున్న నంబర్లను సంప్రదించి వివరాలు మీరు తెలుసుకుని చక్కగా కార్యక్రమంలో మీరంతా కూడా భాగస్వామ్యులు కావచ్చు గురుగారు మరో కాలర్తో మాట్లాడదాము హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్కారమండి నా పేరు శ్రీధరేడ్డి అండి నల్గొండ ఓకే ఎవరి గురించి అడగాలండి నా గురించి మేడం ఓకే పుట్టిన తేదీ సమయం చెప్పండి 22/3/1979 42 ఈ 42 ఏళ్ల వయసులో నా దివిసింద వరకు కూడా 14 సంవత్సరాల నుంచి కూడా నీ జీవితమే చేస్తూ ఉంటావు జరుగుతూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది కానీ అది ఒక గమ్యంగా చేరినట్టు కానీ ఒక దాని మీద నిలబడినట్టు కానీ దానివల్ల నువ్వు అభివృద్ధి చెందినట్టు కానీ ఆర్థికంగా బాగుపడినట్టు కానీ కుటుంబాన్ని అభివృద్ధి చేసినట్టు కానీ మార్గమే ఉండదు నాయన ఏదా గురుగారు అవునా కాదో చెప్పు ఆ లేదు మూ లేదు మళ్ళా చెప్పమంటావా కొంచెం బాగా ఫోన్ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకున్నానండి 14 సంవత్సరాలు ఎనకపోయితే ఇప్పుడు నీకు 42 ఉంది నీ 28-29 సంవత్సరం వయసు దగ్గర మొదలుపెట్టుకొని ఈ రోజు వరకు కూడా ఏదో చేస్తుంటావు ఏదో వస్తుంది ఏదో పోతుందే కానీ ఒక స్థిరంగా చేసి నిలబెట్టి దాన్ని కుటుంబాభివృద్ధి చేసుకొని నువ్వు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉండదు అని చెప్పా అవునండి ఏమన్నా తేడా ఉంటే చెప్పు రెండోసారి చెప్పింది కూడా అదే ఫస్ట్ సారి చెప్పింది అదే రెండోసారి చెప్పింది కూడా అదే కరెక్టే కదా కరెక్టే అండి సరే మంచిది ఇప్పుడు 14 సంవత్సరాలు ఈ రకంగా బాధపడుతూ ఎన్నాళ్ళు పడాలని అనుకుంటున్నావు ఈ రకంగా
దీనికి ఎక్కడ కూడా పులి స్టాప్ పెట్టాలి కదా. అవునవునండి. మనకు మంచి మార్గం ఎంచుకోవాలి కదా. ఇప్పుడు మార్గం ఎంచుకోవాలండి. ఇవేమైనా కష్టం చేయకుండా ఊరకే మనసు వేసుకొని మునుకోలేదు కదా. రోజు ఏదో పని చేస్తానే ఉన్నావు కానీ చేతని పని చేస్తున్నామండి. ఎంత చేసినా ముందుకు పోకపోవటం లేకపోతే ఎందుకు పోవటం లేదని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? అదే అండి, ఎదుగుదల లేదు ఏమి లేదు. అదేనాయా, ఎదుగుదల లేదే ఎందుకని? నేను కష్టపడుతున్నాను ప్రతి వాళ్ళు అంటుంటారు. కృషితో నాస్తి దుర్భిక్ష. ఎవరికి వాళ్ళు పని చేయాలా? గ్రహాలు ఏడుంటాయి, దేవుళ్ళు ఏడుంటారు. ఈ పిచ్చి పేపర్ వాళ్ళకి పని బాట లేకుండా ఏదో చెప్పి మీ డబ్బులు మూటలు కట్టలు కట్టి దోచుకొని తిందాను కానీ మమ్మల్ని అంటుంటారు, మీరు వింటుంటారు. అవునా? నువ్వని కాదయా, నువ్వని కాదు అంటున్న మాట వాస్తవం ఉనా కాదా? నువ్వు అన్నావు, నేను అంటున్నా అన్న మాట వాస్తవం ఉనా కాదా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఎవరైనా కృషితో నాస్తి దుర్భిక్షం. పని చేస్తే ఎవరికైనా డబ్బు వస్తుంది అంటున్నారు కదా. నువ్వు కష్టపడి పని చేసావు కదా. ఇన్ని సంవత్సరాలు నీ వల్ల కాలేదు, నీకు రాలేదు అని చెప్పాను. వాస్తవా అవాస్తవా? అలా ఎందుకు రాలేదు? నువ్వు పని చేసావు కృషితో నాస్తి దుర్భిక్ష. ఎవరికి వాళ్ళు పని చేయింది భగవంతుడి ఇస్తాడా? ఎవరి నుంచి వస్తుంది? విధి రాసి ఉంది అంతే అని అంటారు కదా. ఎందుకని ఈ మాటలు? ఓరగా చాతవాదు కాకుండా ప్రతి వాళ్ళు కూడా నోటికి వచ్చేటో మాట్లాడి మమ్మల్ని హింసించి మమ్మల్ని బాధించడం, ధర్మాన్ని చెప్పే వాళ్ళు కూడా మాట్లాడేటట్లా ఆయన. సరే, ఏదో మాలో తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, మోసాలు చేసే ఉంటారు, కాదని అన్ను, అందరు ధర్మాత్మ అన్ను, కానీ వాస్తవం గ్రహించాలి కదా. ఎందుకు కృషితో నాస్తి? కృషితో నాస్తి అనేది అందరూ చేస్తారు. పని చేయకుండా ఎవరు ఉన్నారు ప్రపంచంలో? ఎందుకలా అసలు ప్రపంచం అప్పులోకి ఎందుకు పని చెప్పండి? ఇటుపై ఛాలెంజ్ చెప్తాను. ఇది గ్రహస్థితినే చెబుతుంది అంతే. నీకైనా నాకైనా ఎవరికైనా అంతేది. ఎందుకు చెబుతాను? ఎవరైనా చెక్కలో అయ్యి డబ్బులు పోగొట్టుకోవాలి ఆలోచిస్తారా పెద్ద ఆయన? నువ్వు ఆలోచించు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు కావాలని పోగొట్టుకుంటారా? ఎవరైనా అనవసరంగా ఏదైనా మనకు డబ్బులు రాకూడదో పని చేస్తారా? చేయరండి. అందరూ మనందరం కూడాను మంచిగా ఉండాలని చేస్తాం, కానీ ఎందుకు కావటం లేదని తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? లేదు, గ్రహస్థితి కాదు. ఇంకే స్థితితో చెప్పండి పోని. గ్రహస్థితి కాదు, మీరు చెప్పింది తప్పు, పచ్చి అబద్ధం. నేను ఒప్పుకుంటా, తల వస్తా. ఎవరు కా ఎవరి పాదాల దగ్గరైనా తలకాయ పెడదానికి సిద్ధంగా ఉన్నా. అందరూ అందరూ సమానంగా అందరూ బాగుండాలి. ఇక్కడ నా లక్ష్యం ఏంటి? ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నాను. మనం దినఫలాలు చెబుతున్నా గుర్తుందా నీకు? అవును గురుగారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 దినఫలాలు చెప్పి దాంట్లో పరిహారం పాటించమని ప్రతి వాళ్ళకి చెప్తున్నాం. కొంతవరకు మీ మంచి జరుగుతుందని. లేదు, మేము చెప్పింది తప్పు, గ్రహాలు లేవు, దేవుడు లేడు, మేము చెప్పే యజ్ఞాలు యాగాలు అంతా మా పబ్బాలు కలుపుకోవడానికి, మా పొట్ట నింపుకునేదానికి, జనాలు ఏదో మేము మభ్య పెడతానికి చేస్తున్నాం. వాస్తవే ఒప్పుకుంటాం, తప్పు మాది, క్షమించమని అడుగుతానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరి కాళ్ళ మీద పెడతానికైనా సిద్ధంగా ఉన్నా. ఇంకా కాళ్ళు లేదు, ఒక కాళ్ళు గడిగి నెత్తి నీళ్లు పోసుకోమన్నా కూడా సిద్ధంగా ఉన్నా. ఇంకా ఏదైనా చేయమన్నా కూడా సిద్ధంగా ఉన్నా. అందరినీ బాగు చేద్దానికి మార్గం ఏదో చెప్పండి. అసలు ఇలాంటి పరిస్థితి మనిషికి ఎందుకు వస్తుందో ఒకతరం ఆలోచించి చెప్పండి. చెప్పమనండి, దానికి కారణం చెప్పమనండి. ఇప్పుడు నేను చెప్పా, ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నా. ఏమయ్యా నా మొహం నీకు ఏమో తెలుసా? ఈ టీవీలో చూసావే కానీ నీకు నాకు ఏమైనా పరిచయం ఉందా? లేకుండా నీకున్న సమస్య ఎక్కడ చెప్పాను నేను? గురువు దైవం కాదు, అది శాస్త్ర ప్రామాణికం చెబుతాం. అనుసరించాలి కానీ ఊరక మమ్మల్ని ఆడిపోసుకుంటే మేము ఏం చేస్తామండి? నేను మీకు దండం పెడుతున్న అందరికీ, కాళ్ళకి దండం పెడుతున్నా, వంగి వంగి దండం పెడుతున్నా. ఆ శిరస్సు, ఈ శిరస్సు ఇంత 78 వయసు వచ్చిన శిరస్సు ఎవరు కాళ్ళమే పెట్టమన్నా పెడతా, ఎవరు కాళ్ళనెత్తిన పెట్టమన్నా పెడతాను. ఆయన జనాలు బాగు చేద్దాం, జనాలు బాగు చేద్దాం. ఊరక మాట చెప్తే కుదరదు కదా, జనాలు బాగు చేద్దాం. దానికి ఒక పద ఒక ప్రతక ఒక విధానం నువ్వు చెప్తున్నాను. ఇదయ్యా దినపలా వినండి. ఎవరికి వాళ్ళకి శక్తి ఉంటుంది, ఎవరు నిరుత్సాహపడవాకండి, నిరాశపడవాకండి, నిశ్రువులు ఉన్నవాకండి, ఆత్మవిశ్వాసాన్ని విడనాడవాకండి, నెగటివ్ ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆశయంతో ఉండండి, మూఢనమ్మకాల దూరికి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. కానీ చేయాల్సిన పని చేయండి. దైవ గ్రహ అనుగ్రహం లేకుండా ఒక అడుగు నీ వల్ల కాదు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల జరుగుతుంది. ఏంటో సెకండ్ ఆన్సరే లేదు. ఊరక మాట్లాడలేకపోతే 100% ఇది రైట్, 100% ఇది రైట్ కాదు అని అంటే నేను తరగై మీ ముందు పెడతా సిద్ధంగా ఉన్నా. మార్చడానికి మనం దేనికైనా సిద్ధమే లేరు. నాకు కావాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి. ఉండాలంటే నేనేం చేయలేను. ఆనందంగా ఉండాలని ఇక్కడ కూర్చొని అనగానే వాళ్ళు అనగా ఉండరు. వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు చెప్తున్నాం. ఇవి చేసేవాళ్ళు ఎన్నోళ్ళు మనకు కూడా అవసరం లేదు.
అవదానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే ఇవంతా ఎందుకు చెబుతున్నానంటే నా ఉద్దేశం ఒకటే, సర్వేలు కూడాను ఆనందంగా ఉండాలి. పుట్టిన ప్రతి మానవుడు దుఃఖం కోసం పుట్టలేదండి, ఆనందం కోసం పుట్టాడు. ఆ ఆనందాన్ని తెచ్చుకోలేక మనం బాధపడుతున్నాం. ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని తిరిగి తీసుకొని చేతగా ఇబ్బంది పడుతున్నాం. అంతేగాని ఇవన్నీ కూడా జరగలేదంటే ఎట్లా? 14 సంవత్సరాలు ఆయన ఎందుకు బాధపడాలి? ఎవరి కోసం బాధపడాలి? ఎందుకు బాధపడుతున్నాడు? అతను అందరిలా కూడా బ్రహ్మాండంగా కూడా ఉండాలని ఆలోచన ఉండదా ఆయన మనసులో? వాళ్ళ భార్యా పిల్లలు కూడా అందరితో సమానంగా పెట్టాలని ఆలోచన ఉండదా? ఏ ఎవరుకుండదు? ఏ ఒక్క మానవుడిగా పుట్టిన స్త్రీ పురుషుడు ఎవరుకుండదు ఈ ఆలోచన? ఉండి కూడా వివాహంలో ఆటంకాలు, పెళ్లి చేసేటప్పుడు ఆ యొక్క అమ్మాయి ఈ యొక్క అబ్బాయి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని అన్ని విషయాలు కూడా మాట్లాడుకొని తల్లిదండ్రులు కూడా అన్ని విషయాలు మాట్లాడి ఉద్యోగాలు ధనాలు కట్నాలు కానుకలు వాళ్ళు ఉండే ప్రదేశాలు అన్నీ మాట్లాడి పెళ్లి చేసినా కూడా 6 నెలలకు విడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఏమిటి దానికి? ఎవరు తప్పది? తల్లిదండ్రులు తప్ప, వీళ్ళు తప్ప, వాళ్ళు తప్ప. ఎందుకు అనుకుంటున్నారు మీరు తప్పులని? నేను గ్రహం మూలం సర్వంజాగ గ్రహస్థితి వాళ్ళు చెబుతున్నాయన్న కాదు అనొచ్చు. నా మాట తీసేద్దాం, నా తప్పవచ్చు, నేను తప్పని ఒప్పుకుంటానికి సిద్ధంగా ఉన్నా, నేను అడ్డగోలుగా మాట్లాడాల. కారణం ఏం చెప్పండి? కారణం కనపడుతుంది ఏముంది? ఆ అమ్మాయి వీడిని తిట్టాడు, ఈ అమ్మాయి అబ్బాయిని తిట్టింది, అందుకోసం వీడిపోయారంటారు. అదే కారణం. అసలు తిట్టలేనకి నీ మనసు బుద్ధి జ్ఞానం ఆలోచన మనసు దేనికి వచ్చింది? ఒకతరం ఆలోచించావా? ఆలోచిస్తున్నారా? అసలు నువ్వు తిట్టాలి భర్తననేటువంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? నిన్ను కొట్టాలనే ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది? అదే బ్రెయిన్. ఏ ఎందువల్ల ఆ బ్రెయిన్లో తేడా వచ్చింది? అదే గ్రహస్థితి తెలుసుకోమంటున్నా. నాన్న అర్థమైందా ఇవన్నీ నేను చెప్పింది? నీకు అర్థమైంది కదా? హలో, హలో పాప లైన్లో ఉన్నావా? సరే ఇవన్నీ విన్నావు కాబట్టి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ఇలాంటివన్నిటికి కూడా కొంతవరకైనా మన చేతైనంతవరకు ఏదైనా చేద్దాము, 10 మందికి మంచి జరుగుతుంది, అదే భగవంతుడు వాళ్ళకి అనుగ్రహం కలిగిస్తాడేటువంటి ఏకైక లక్ష్యంతో చేస్తుండే శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండి రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగం ఇప్పుడే విన్నావు కదా? అలాగే సర్వాభిష్ట సిద్ధి ముడుపు అనేది విన్నావు కదా? నీకున్నటువంటి కర్మ దోషములు తొలగేదానికి నీకున్నటువంటి న్యాయపరమైన ధర్మపరమైన కోరికని ఆ పశువు వస్త్రములో 16 రకాల మూలికలు వేసి ఒక పగడం వేసి ఒక రాగి నాణ్యాన్ని నీ కర్మదోషం తీరేదాన్ని దాంట్లో వేసి ముడుపు కట్టి 90 మంది దేవతల దగ్గర పెట్టి 90 రోజులు మీ గోత్ర నామ నక్షత్రములతో ఆ యొక్క ఆ 90 రోజులు కూడా పూజ చేయడం జరుగుతుంటుంది. 90 దేవతల దగ్గర 90 యాగాలు చేస్తుంటారు, మీకు మంత్రం పంపిస్తారు, డైరెక్ట్గా నువ్వు ఇంట్లో నువ్వు కూర్చొని నువ్వు చూసిన విధంగా ఆ యొక్క లైవ్ ద్వారా వీక్షించేటువంటి ఒక ఏర్పాటు చేస్తున్నారు. అన్ని విషయాలు కూడాను తెలుసుకునేదానికై 90 రోజులు చేసుకుంటారా? 80, 70, 60, 50, 40, 30, 20, 10 10 రోజుల దగ్గర నుంచి 90 రోజుల దాకా ఎప్పుడైనా మీ పేరు బుక్ చేసుకోవచ్చు. అంటే సెప్టెంబర్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అలాగే 90 రోజులు చేయాలంటే మీ సెప్టెంబర్ 3వ తేదీ లోపల ఎప్పుడైనా బుక్ చేసుకోవాలి. 3వ తేదీ లోపల 90 రోజులు సంపూర్ణంగా వాళ్ళ గోత్రనామాలతో చేసుకునేలా చేసుకోవాలి. లేదులే మీ గురువుగారిని అన్ని రోజులు చేయలేము, ఒక 60 రోజులు చూసుకుంటే 2 నెలలు పాటు అంటే దానికి ఒక పద్ధతి, నెల అంటే ఒక పద్ధతి, 10 రోజులు అంటే ఒక పద్ధతి, 15 రోజులు అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఎట్లా చేసుకుంటారని వాళ్ళకే భక్తులకే ఉద్దేశం. ఈ విషయాలన్నీ సర్వం తెలియాలంటే కింద 9666350488 నెంబరు, అలాగే 9666665209 జగన్నాథం ఉంటాడు. ఎందుకు అతను చెప్పారంటే 22వ తారీఖు నాడు నేను నెల్లూరు పట్టణానికి వస్తున్నాను. ఆ యొక్క రోజున అద్భుతమైనటువంటి రోజు, శ్రావణ పూర్ణమైన రోజు. ఆ రోజున అక్కడ ఉన్న భక్తుల ఆశీర్వచనం కోసం వస్తున్నాను కనుక ఇంకా ఏదైనా మీ జాతక విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యము కలిగినటువంటి నా సర్వ భక్తులు ఎవరైనా నెల్లూరు పరిసర ప్రాంత వాళ్ళు ఉంటే వెంటనే 9666655209 అనే నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా కూడా ఆ నెంబర్ దగ్గర మీ పేరు నమోదు చేసుకుని ప్రయత్నించండి. ఆ తర్వాత ఇంకా నెంబర్ ఉన్నాయి, 7396909773 నెంబర్ ఉంది, అలాగే 8499000707 ఈ 4 నెంబర్లు ఏ నెంబర్నైనా మీరు ఫోన్ చేసి మాట్లాడి యాగం గురించి ఆ యొక్క సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టించుకోండి, ముక్కంటి దేవతల అనుగ్రహం పొందండి. ముడుపు కట్టించండి, ముక్కంటి దేవతల అనుగ్రహం పొందండి. దీనికి తిరుగు లేదు, ఎదురు లేదు. ఏ కర్మదోష పరిహారం చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత మీ పేరు మీద మీ ముడుపు మీద ఆ రాగి నాణ్యాన్ని పూజించిన నాణ్యాన్ని ఈ యొక్క 90 రోజులు కూడా అంటే సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా చేసినటువంటి 90 రోజులు
డిసెంబర్ 4 కార్తీక మహాశని అమావాస్య. ఈ రోజుల్లో ఆ నాణ్యాన్ని అంత అయిపోయిన తర్వాత పూర్ణావ చేసి ఆ నాణ్యాన్ని మీ ఇంటికి పంపిస్తారు. అక్కడి కర్మదోషం ప్రచారమై పుణ్యప్రదమై యోగప్రదమై దైవ ప్రసాదంగా నీకు వస్తుంది కదా ఆ రాగి నాణ్యం. దాన్ని రంధ్రం వేసి కట్టుకుంటే ఏ కోరిక కోసం నువ్వు పంపించావు కోరిక అదే ఆ యొక్క భగవంతు సంకల్పం మీద నీకు తీరిపోతుంది. ఆ తర్వాత అష్టాదళ మహాలక్ష్మి యంత్రం పంపిస్తాం, రుద్రాక్షమాల ఇవి పోస్ట్ ద్వారాలో కొరియర్ ద్వారా పంపించి ఏర్పాటు చేస్తాను. అలాగే ముఖ్యంగా 14 శనివారాలు సర్వ ఈ యొక్క శనేశ్వరి అనుగ్రహం కోసం ఈ యొక్క శని ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా కూడాను అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏనాడు శని, అలాగే శని మహర్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ అన్ని శనేశ్వరి అనుగ్రహం కోసం 14 శనివారాలు తెలుగు ఉభయరాష్ట్ర ఏకైక లింగం శనేశ్వర స్వామివారు మీ గోత్ర నామ నక్షత్రంతో స్వామివారి తైలాభిషేకం చేస్తారు. 13 ఆదివారాలు సర్వ కాలసర్ప దోషాలు తిరిగేదానికి రాహుకేతులు ప్రత్యేక పూజ చేస్తారు. అలాగే కూడా 13 మంగళవారాలు ఆ యొక్క కుజ దోషము, వివాహ దోషాలు, దాంపత్య దోషాలు, భూతగాదాలు, కోర్టు వ్యవహారాలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, రుణబాధలు కలిగేవాళ్ళు, శత్రుబాధ కలిగేవాళ్ళు వీళ్ళందరికీ రక్షణార్థమై ఆ యొక్క అంగార శుభ్రహ్మ స్వామి పూజ చేస్తారు. ఇవన్నీ 90 కూడా 90 దేవతలు పూజ చేసేది ప్రతి మీ వీడియోలో మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూస్తారు. దాన్ని చూస్తూ అయిన తర్వాత ఈ తెప్పించుకున్నటువంటి ఆ రాగి నాణ్యాన్ని ధరించండి, సర్వకార్య సిద్ధి జరుగుతుంది. ముఖ్యంగా దీని పేరే సర్వాభిష్ట సిద్ధి ముడుపు. ముడుపు కట్టించండి, ముక్కండి దేవతల అనుగ్రహం పొందండి. ముక్కంటేశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే పరమేశ్వరుని అనుగ్రహం, ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం, అన్ని అనుగ్రహాలు కలిగేదానికంటే ముడుపు ఇది. ముడుపు కట్టండి అంటే 3 ముళ్ళు వేయటం అంటే సామాన్యం కాదు. 3 ముళ్ళు వేయటం అంటే ఒక బంధం ఏర్పడటం అన్నమాట. అటువంటి బంధాన్ని దైవానికి మీ యొక్క భక్తుడికి బంధం, ఈ ముడుపుల బంధం, ఈ మూడుపుల బంధం, ఈ బంధాన్ని కనుక ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ కర్మ దోష ప్రక్షాళన మంచి అవకాశం ఉంది. ప్రయత్నించండి, ఫలితాన్ని సాధించండి, మీరు ఆనందంగా ఉండండి. ఇది నా అనుభవంతో చెప్తున్న మాట. ఇవి చేసే ప్రతి పని కూడాను పూర్వ శాస్త్రజ్ఞులు, పూర్వలో ఋషులు ఇచ్చినటువంటి ప్రోక్తంతో మా గురుముఖంగా మీకు తెలియజేస్తున్నా కనుక ఈ విషయాలు తెలుసుకోవాలని ఇప్పుడు చెప్పిన నంబర్ల వాళ్ళని మీరు సంప్రదిస్తారని. అలాగే నెల్లూరు పట్టణానికి 22వ తారీఖు నాడు వస్తున్నా కనుక అక్కడ చుట్టుపక్కల పరిసరం అంత వాళ్ళు 9666655209 అనే నంబర్ని మీరు చక్కగా కూడా సంప్రదిస్తే విషయాలు తెలుస్తాయని. యాగ విషయాలు 9666555048 అనే నెంబర్ చేస్తే యాగ విషయాలు ఇస్తారు, అకౌంట్ నెంబర్ పంపిస్తారు. మీరు అకౌంట్లో డబ్బేసేసిన వెంటనే మీ గోత్రము, మీ పేరు, మీ నక్షత్రాలు, మీ భార్య, భర్త, ఇంట్లో 2 పిల్లలు, 4-5 పేర్లు పంపించచ్చు. దాంట్లో ఒక జాతకం కూడా నేను ఉచితంగా చెప్తాను. మళ్ళా పైపించు మీకు ఇంకొక విశేషం ఏంటంటే దీంతో పాటు మీకున్నటువంటి ధర్మపరమైన కోరిక ఏదైతే మీకు కష్టం చెబుతా చెప్తే ఆ పేరు చెప్పి ఆ కష్టాన్ని చెప్పి ఆ రాగి నాణ్యం వేసి 3 ముళ్ళు వేస్తారు. వేసి 90 మంది దేవతల దగ్గర పెట్టి 90 రకాల పూజలు చేస్తారు. అలాగే 90 రకాల యాగాలు చేస్తారు. ఇవన్నీ మీకు అలవాటు పడవచ్చు. అది 90 రోజులు చేసుకుంటారా లేకపోతే 10 రోజుల, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఎన్ని రోజులు చేస్తారని మీ శక్తి. అది మీకే వదిలేస్తున్నా. ప్రారంభం మాత్రం సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 3 లోపలనే ఏ భక్తులైనా సంపూర్ణంగా చేయించుకోవాలి అభిప్రాయం బుక్ చేసుకోవాలి. లేదా సెప్టెంబర్ 4 ప్రారంభమైందో ఒక రోజు పోతుంది, సరే 89 రోజులు వేసుకోవాలంటే 89 రోజులు వేసుకోవాలి. అది మీ ఇష్టం మీద మీ అభిప్రాయం మీద ఆధారపడుతుందని మనసా వాచ కర్మల మీకు తెలియజేస్తున్నా. శుభం, నమస్కారం. గురుగారు మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? ఓకేనండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నేను రాజమండ్రి నుంచి అండి. ఓకేనండి, ఎవరి గురించి అడగాలి? వారి యొక్క పేరు, పుట్టిన తేదీ చెప్పండి. నా భార్య కోసం అడగలండి. చెప్పండి, పేరు చెప్పండి. పేరు మాధవేంది. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి సెప్టెంబర్ 22 ఓకే. 1996. ఓకే, సమయం గుర్తుందండి? సమయం గుర్తులేదండి. లేదండి, పిల్లయ్య 3 సంవత్సరాలు అయిందండి. పిల్లయ్య 3 సంవత్సరాలు అయితే మాత్రం అనవసరంగా ఇబ్బంది పడుతుందండి. అమ్మాయి బాగా ఇబ్బంది అండి. దానికి ఎవరు చెప్పన్నారా నేను పెళ్లి చేసేప్పుడు చూపించుకోవాలి? తప్పు ఉంటేనే కదా ఇప్పుడు అడిగింది నేను. అయ్యా తప్పు ఉన్నాయి కదా, తప్పు ఉన్న బట్టే కదా అమ్మాయి పెళ్లి ప్రయత్నం చేస్తున్నావా అని అడిగితే పెళ్లి లేదా పెళ్లి అయితే నీకు ఇబ్బంది పడతామని చెప్పాను. అవునా? ఇబ్బంది పడుతున్నదా లేదా? నేను సార్ హలో నీకు సరే నాయన. ఇప్పుడు అమ్మాయి ఇబ్బంది పడుతుందా లేదా అని అడుగుతున్నా.
ఎట్లా అయితే అమ్మాయిని రక్షిస్తా ముందు ఆ జాగ్రత్త తీసుకోకుండా నీ ఇష్ట ప్రకారం పెళ్లి ఎవరు చెప్పినారు కనుక్కోవాలి కదా రోజు అదే కదా కుట్రే వివాహం అనేది 100 సంవత్సరాల పంట ఇప్పుడు దాకా అదే చెప్పారు చూడండి ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఏమన్నా అమ్మాయి ఇబ్బంది పడుతుంది పెళ్లి చేశాడా ఎందుకు జరిగింది చెప్పారండి నేను అన్నాను గ్రహం మూలం సర్వం జగత్ అంటే తప్పంటే ఎట్ట కూతుందండి కాళ్ళ దగ్గర పెడతాను తలకాయింది అందుకే దానికి ఏదో పరిష్కారం చెప్పమ్మనండి సరే జరిగిందని జరిగిపోయింది పెద్ద అయినా నువ్వు బాగలేగా ఉన్నావు అంటున్నావు సరే ముందు అమ్మాయిని నన్ను ఒకతరా కింద నెంబర్లు ఉన్నాయి నెంబర్ రాసుకోరు ఒకతరా అమ్మాయి నాకు ఫోన్ చేయమని మాట్లాడతాను ఓకే కింద నెంబర్లు ఉన్నాయి రాసుకోరు ఒకతరా ఫోన్ చేసి మాట్లాడమని మాట్లాడతాను అన్ని విషయాలు మాట్లాడి ఏదైనా మార్గం చెప్తాను ఓకేనా అలాగే శుభం ఇక ఈరోజు కాల సమయం అవుతుంది కాబట్టి రెండు మాటలు చెప్పి కాలం సంపూర్ణం చేస్తాం కారణం ఒకటే 22వ తారీఖు నాడు నేను నెల్లూరు పట్టణానికి వస్తాను నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఆ రోజు శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి గాయత్రి జయంతి వికరస జయంతి ఆలయగూడలో అద్భుతమైన పర్వదినం కనుక ఆశీస్సులు తీసుకొని దానికి దాంతో జాతక విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా 9666-55209 అని జగన్నాథం ఉన్నాడు ఆయనతో మాట్లాడండి ఆయన దగ్గర మీ అపాయింట్మెంట్ తీసుకోండి తర్వాత ప్రధానంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి వినయపూర్వకంగా తెలియజేస్తున్నా మాకు అర్థం చేసుకోండి ఊరక జీవితాన్ని స్మైల్ చేసుకోవాకండి జీవితాన్ని ఊరక ఏదో ఫోన్లో కలిపి లైవ్లు కలపండి లైవ్లు కలపండి అంటూ కూర్చుంటే మీ జీవితమే ఫెయిల్ అవుతుంది ఆ లైవ్లు కలిసేప్పుడు కలుస్తుంటాయి కానీ రోజు చెప్తున్నా నేను సంపూర్ణమైనది శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన సహిత రావు అంగారక శనేశ్వర ప్రణమహాయాగం సర్వ కుజదోషములు సర్వ కాలసర్పదోషములు అలాగే కూడాను శత్రుత్వము అలాగే రుణ బాధలు అలాగే ఆరోగ్య సమస్యలున్నా అలాగే విద్య ఆటంకములు ఉద్యోగ ఆటంకములు వివాహ ఆటంకములు దాంపత్యములు ఇబ్బందులు సంతాన లేమి కలగటాలు ఇవన్నింటినీ కూడా తీర్చుకొని సర్వకార్య సిద్ధిని చేసుకొని ధనధనాభివృద్ధి జరిగేదానికే ఈ యొక్క శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన సహిత రాహు అంగారక శనేశ్వర ప్రణమహాయాగం అనేది మన భక్తులందరి యొక్క శ్రేయస్సు కోరి ఇది 90 రోజులుగా నిర్ణయం తీసుకున్నా కారణం ఏమిటి ఆ యొక్క సెప్టెంబర్ 4 శని త్రయోదశి ఆ శని భగవాన్ అనుగ్రహం కావాలి సర్వ ఈ యొక్క శనిశ్వరుడు అనుగ్రహం కాదా 12 రాశి 20 నక్షత్రాలు కూడా శనిశ్వరుడు అనుగ్రహం ఇప్పుడు కావాలి రాహు అనుగ్రహం కావాలి వాళ్ళు ఎందుకోసమే ఆ శనేశ్వరుడు ఆలయం కనుక నృసింహక్షేత్రం 14 శనివారాలు దాంట్లో వస్తాయి కదా తైలాభిషేకం చేయొచ్చని అందుకని ఆ యాగం తీసుకున్నాను అలాగే రావుకేతులు ఏకశిలా రావుకేతులుగా ఉంటారు కాబట్టి వారికి పూజ చేద్దాని కోసమై సంపూర్ణంగా 13 ఆదివారాల ఎందు ఆ స్వామివారి పూజ కోసమై ఆ యొక్క రాహు అని తీసుకున్నాను అలాగే కుజ సుబ్రహ్మణ్య స్వారు ఏకమండపంలో ఉంటారు కాబట్టి 13 మంగళవారాలు ఆ యొక్క ఏదైనా కూడాను ఈ యొక్క కుజ దోషాలు అనే వారి నుంచి ఆ వివాహ దోషాలు దాంపత్య దోషాలు చేయాలని అక్కడ 13 మంగళవారాలు వస్తాయి ఆ స్వామివారి జీవితం తీసుకున్నా ఇలా అన్నీ చేస్తూ మీ పేరు మీద సర్వాభిష్ట సిద్ధి ముడుపు పచ్చని గుంటలో 16 రకాల మూలికలు వేసి దాంట్లో రాగి నాణ్యం వేసి మూటగట్టి అది మీ 90 దేవతల దగ్గర పెట్టి వాళ్ళకి పూజ చేసి 90 రోజులు చేసి 90 రోజుల్లో అయిపోయిన తర్వాత ముడుపులు అన్నీ కూడా ఏది సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 4 ఎంతమంది పాల్గొన్నారు అందరు ముడుపులు ఆ దాంట్లో వేసి రాగి నాణ్యాన్ని అష్టలక్ష్మి యంత్రాన్ని అలాగే రుద్రాక్షమాలను కూడా మీ పంపించడానికి ఏర్పాటు చేస్తున్నా సర్వ విషయాలు తీసుకుని కింద బలం సంపాదించుకొని ఈరోజుకి కాల సమయం పూర్తి అవుతుంది కనుక నేను ఇంకా రేపు ఎల్లుండి ఆవులుండి వచ్చేదాన్ని మీరు చూస్తూ గీస్తూ అన్ని విషయాలు తీసుకున్నా కింద బలం సంపాదించండి 22వ తారీఖున నెల్లూరు వస్తాం మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్లో కూడా సంపాదించండి ఈ అద్భుతమైనటువంటి సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టించండి ఆ ముక్కంటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి ముక్కోటి దేవతల అనుగ్రహం పొందండి సర్వ కార్యసిద్ధికి మూలం కండి మీకున్న కష్టాలు ఆ రాగి నాణ్యం వేసి మూట కట్టి 90 రోజులు పూజ చేసి అది మళ్ళా పునీతమై మీ ఇంటికి వచ్చి అష్టలక్ష్మితో వచ్చిందంటేనే సౌభాగ్యస్థితి కలుగుతుందని నా అనుభవంతో మీకు తెలియజేస్తున్నా విశ్వాసం ఉన్నవాడు యోచించండి ఆలోచించండి ప్రతి విషయం కింద మనం సంపాదించి వెంటనే మీ పేర్లు నమోదు చేసుకుని ప్రయత్నిస్తానని విశ్వసిస్తూ మీకు ఆశీర్వదిస్తున్నా శుభం నమస్కారం ధన్యవాదాలు గురుగారు చక్కని విషయాలు తెలియజేశారు అలాగే యాగంలో పాల్గొనాలి అనుకునే వారు జాతకపరమైన విషయాల కోసం స్క్రీన్లో కింద కనపడుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి. 22వ తారీఖున గురుగారు నెల్లూరు వస్తున్నారు. మా డైరెక్ట్గా కలిసేవారు కింద నంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. నెల్లూరు పరిసర ప్రాంతాల వారు ఇది వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.